ఓం శాంతి. ప్రియాతి ప్రేమైనటువంటి ఆత్మిక సోదరులందరికీ కూడా శుభోదయం, గుడ్ మార్నింగ్. ఇవాళ బాబా వరదానంలో సేవలో సఫలత పొందాలి అంటే ఏం కావాలి అనేటువంటి రహస్యాన్ని తెలియజేస్తున్నారు. వరదానం యొక్క హెడ్డింగ్, మన్మనాభవ స్థితి ద్వారా మనోభావాలను తెలుసుకునే సఫలతా స్వరూప భవ. మన్మనాభవ స్థితి ద్వారా మనోభావాలను తెలుసుకునే సఫలతా స్వరూప భవ. వివరణ: ఏ పిల్లలైతే మన్మనాభవ స్థితిలో స్థితమై ఉంటారో వారు ఇతరుల మనోభావాలను తెలుసుకోగలరు. మాటలు భలే ఎలా ఉన్నా వాటి భావమేదో తెలుసుకునే అభ్యాసం చేస్తూ ఉండండి. ప్రతి ఒక్కరి మనోభావాన్ని తెలుసుకోవడం ద్వారా వారి కోరిక లేక వారికి ఏ ప్రాప్తి కావాలనే ఇష్టముందో అది పూర్తి చేయగలరు. దీని వలన వారు అవినాశీ పురుషార్థులుగా అవుతారు. తర్వాత కొంత సమయంలోనూ సేవకు గొప్ప సఫలత కనిపిస్తుంది. మీరు పురుషార్థ స్వరూపులకు బదులుగా సఫలతా స్వరూపులుగా అవుతారు. బాబా ఇందులో చాలా గొప్ప సైకాలజీ యొక్క విషయాన్ని చెప్తున్నారు. ఎంత సింపుల్గా చెప్పారంటే, మాటలు భలే ఎలా ఉన్నా వాటి భావమేదో తెలుసుకునే అభ్యాసం చేస్తూ ఉండండి. మాటలలో కూడా మనం వ్యక్తీకరించలేనటువంటి భావాన్ని మన యొక్క హావభావాల ద్వారా మనం వ్యక్తీకరించవచ్చు. ఒక్కొక్కసారి బయటికి చాలా తీయగా మాట్లాడుతూ ఉండుండొచ్చు, కానీ లోపల ఏదో ఉండుండొచ్చు. అలాగే బయటికి కొందరు చాలా హర్ట్ఫుల్గా, చాలా కోపంగా, క్రోధంగా మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ దాని వెనకాతలు ఎంతో బాధ ఉండి ఉండుండొచ్చు. కాబట్టి ఇతర ఆత్మల యొక్క మాటలు ఎలా ఉన్నా, వారి కర్మ ఎలా ఉన్నా సరే, దాని వెనకాతలు ఉన్నటువంటి భావం ఏదో మనం గ్రహించాలి. దానికి ఏముండాలన్నారు బాబా? మన్మనాభవ స్థితి. మనం మన్మనాభవ స్థితిలో అంటే మనం దృఢంగా కానీ ఉండి, మన యొక్క శక్తి దృఢంగా కానీ ఉన్నట్లయితే అప్పుడు ఇతరుల యొక్క మనోభావాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అప్పుడు వారికి ఏది కావాలో అది మనం ఇవ్వగలుగుతాం. ఒక్కొక్కసారి ఏంటి, బయటికి ఫ్రీగా చెప్పలేకపోతారు. ఆ మూలంగా ఉన్నది అదేంటో ఫ్రీగా చెప్పలేని కారణంగా దాన్ని రకరకాల రూపాల్లో దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మాటల తోటాల రూపంలో, ఒక్కొక్కసారి హావభావాల రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. కొందరు ఏంటి, చాలా సైలెంట్ అయిపోతారు, ఇన్ఫీరియర్గా అయిపోతారు. సో ఇవన్నీ కూడా ఏంటి, లోపలున్నది ఏదో వాళ్ళు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. అది ఎక్స్ప్రెస్ చేయలేని విధంగా ఇది రకరకాలుగా అది ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. కొందరు అయితే గట్టిగా అరుస్తారు, కొందరు కంప్లీట్లీ సైలెంట్గా అయిపోతారు అన్నమాట. సో అందుకని మనం సేవలో నిజంగా సఫలత పొందాలి అంటే ఎవరికి ఏది కావాలో అది మనం తెలుసుకోగలగాలి. విశేషంగా జానకీ దాదీలో ఈ యొక్క గ్రేట్ క్వాలిటీ ఉండేది. దాదీ ఎప్పుడూ కూడా అడిగారు, దాదీ మీరు ఇన్ని దేశాల్లో ఎలా మీరు బాబా సేవను విస్తరింపజేశారు, వాళ్ళకి ఎవరికి, చాలామందికి అందులో భారతదేశం గురించి అసలు ఏం తెలియనే తెలియదు, అలాంటిది వారికి ఎలా మీరు ఇచ్చారు అంటే, ప్రతి ఆత్మకి ఏది కావాలో అది ముందు గ్రహించాలి. కొందరికి శాంతి కావాలి, కొందరికి ప్రేమ కావాలి, కొందరికి గౌరవం కావాలి, కొందరికి హ్యాపీనెస్ కావాలి. వారికి దృష్టినిచ్చి ఆ దృష్టిలో వారికి ఏది కావాలో ఆ దృష్టి ద్వారా మనం పూర్తి చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు భగవంతుడికి సమీపంగా వచ్చేస్తారు అనేసి. సో ఇలాగా మనం కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి ఒకసారి ఆలోచిద్దాం. లౌకికంలో మనతో పాటు ఉన్నవాళ్ళు అయ్యి ఉండొచ్చు, ప్రవృత్తిలో ఉన్నవాళ్ళు అయ్యి ఉండొచ్చు, లేదంటే మనతో పాటు ఉన్న సేవా సాథీలు అయ్యి ఉండొచ్చు, సెంటర్లో మనతో పాటు ఉంటున్నటువంటి అక్కయ్యలు అన్నయ్యలు అయ్యి ఉండొచ్చు, లేదంటే మన కొలీగ్స్ అయ్యి ఉండొచ్చు, ఆఫీస్లో బాస్ అయ్యి ఉండొచ్చు. ఎవరినైతే మనం ఒక్కోసారి మిస్అండర్స్టాండ్ చేసుకుంటామో, వీళ్ళు ఎప్పుడూ ఇంతే, వీళ్ళు ఇలాగే చేస్తారు, అలాగే చేస్తారు అని ఎవరి గురించి అయితే మనం అనుకుంటూ ఉంటున్నామో, ఒక్క క్షణం అంతర్ముఖీలుగా అవుదాం. ఒక్క క్షణం అంతర్ముఖిగా అయ్యి ఆ ఆత్మను చూద్దాం. ఆ ఆత్మని చూసి నిజంగా ఈ ఆత్మకి ఏం కావాలి, నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీరు అని. ఎప్పుడైతే నేను ఆత్మను అనుకుని వారిని కూడా ఆత్మిక స్థితిలో చూస్తామో, వారికి నిజంగా ఏంటి కావాలో మనకు అర్థమవుతుంది. లేదంటే మనం బాబాను అడగచ్చు, బాబా ఈ ఆత్మ ఈ విధంగా ప్రవర్తన చేస్తున్నారు కదా, మరి ఈ ఆత్మకి ఏంటి కావాలి అని. బాబా నుంచి మనకి టచింగ్ కూడా లభిస్తుంది. అప్పుడు వారికి అది ఎప్పుడైతే మనం ఫుల్ఫిల్ చేస్తామో, అప్పుడు వారు దానికి సహయోగిగా అవుతారు. అందుకే బాబా లాస్ట్లో అన్నారు, వారి అవినాశీ పురుషార్థులుగా అయిపోతారు.
అంటే వాళ్ళు కంప్లీట్గా మీ నుంచి ఏదైతే కావాలనుకుంటున్నారో దొరికినప్పుడు వాళ్ళు అవినాశీ పురుషార్థులుగా అవుతారు. తర్వాత కొంత సమయంలోనే సేవకు గొప్ప సఫలత లభిస్తుంది. మీరు పురుషార్థ స్వరూపులకు బదులుగా సఫలతా స్వరూపులుగా అయిపోతారు. కేవలం సేవ జరగాలి, సేవ జరగాలి, సేవ జరగాలని పురుషార్థం చేసేవారు మాత్రమే కాదు, కానీ ఆ సేవలో సఫలతా స్వరూపులుగా కూడా అవుతారు. ఇది రిలేషన్షిప్స్ని, సంబంధాలని మెరుగుపరచుకోవడానికి చాలా చాలా ఉపయోగకరమైనటువంటి విషయం. ఒక్కోసారి మనం బాహ్య విషయాలు చూసి ఒపీనియన్ ఫామ్ చేసేసుకుంటాం, బయట విషయాలు చూసి వీళ్ళు ఇలాగా వాళ్ళు అలాగని ఒపీనియన్ ఫామ్ చేసుకుంటాం, కానీ అలా కాదు. ఒకసారి ఆగండి, ఒకసారి ఆగి అంతర్ముఖిగా అయ్యి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే వాటి స్లోగన్, నిద్రించినప్పుడు అంతా తండ్రికి అప్పగించి ఖాళీ అయితే వ్యర్థము లేక వికారీ స్వప్నాలు రావు. సో బాబా స్వప్నాల్లో కూడా పవిత్రత ఉండాలి అంటే ఎంత సింపుల్గా చెప్పారు బాబా. బాబాకి అంతా అప్పగించి ఆ రోజు చేసిందంతా బాబాకి మనస్ఫూర్తిగా అప్పచెప్పేసి మనస్ఫూర్తిగా లెక్కాచారం ఇచ్చేయాలి. అందుకే బాబా మనల్ని బిజినెస్ మెన్ అంటారు కదా, తెలివైన వ్యాపారిగా కండి అంటారు. తెలివైన వ్యాపారి రాత్రి పడుకునే ముందు లెక్కాచారం చూసుకుంటాడు, నాకు ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది అని. సో కాబట్టి అలాగే మనం కూడా తెలివైన బిజినెస్ మెన్గా అయ్యి రాత్రిపూట లాభ నష్టాలు అన్నీ కూడా బాబాకి ఇచ్చేసి ప్రశాంతంగా మనం పడుకోవాలి. దీనికి ఒక అతి చక్కని మార్గము డైరీ పెట్టుకోవడం. డైరీలో బాబాతో రాయడమే. ఆ రోజు ఏ సంబంధంతో కావాలంటే ఆ సంబంధంతో, మై డియర్ ఫ్రెండ్, లేదంటే ప్రియమైన నాన్నగారికి, ప్రియమైన అమ్మగారికి, నిజంగానే బాబాని ఆ సంబంధంతో మనం రాసుకుని బాబాకి మొత్తం లెటర్లు రాసేది. లేదంటే బాబా ప్రతి దగ్గర బాబాది చిన్న చిన్న ప్లేస్ అన్నా ఉంటుంది కదా, ప్రతి ఒక్కరి ఇంట్లో అనవచ్చు. సెంటర్లో అయితే పెద్ద ప్లేసే ఉంటుంది. బాబా దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా, అంటే ఎదురుగుండా వాళ్ళతో బాబా ఎదురుగుండా నేను బాబాతో మాట్లాడుతున్నాను అనుకుని మనం చెప్పేడమే అంత. లేదంటే రాయడం ఇష్టం ఉన్న వాళ్ళు రాయొచ్చు. లేదంటే బాబాతో నిజంగా ఇప్పుడు మన ఫ్రెండ్ మన పక్కన కూర్చున్నారనుకోండి, వాళ్ళకి ఎలా మనం కష్టసుఖాలు చెప్పుకుంటాం. అంత ఈజీగా బాబాతో చెప్పాడు మేము, బాబాయ్ వాడు ఇలా జరిగింది, అలా జరిగింది అనేసి. బాబా తప్పకుండా 100% వింటారు మంది. సో అలాంటప్పుడు ఏమవుతాయంటే వ్యర్థము లేక వికారీ స్వప్నాలు రా. ఇది ఇవాళ మీఠే మీఠే బాబా మనకిచ్చినటువంటి వరదానం స్లోగన్, ఓం శాంతి.